ఇది చూడరిగా మన దళిత బంధు ఎంత ఉందో ఈ కథనం చెప్తుంది దళిత బంధు యూనిట్లు అట్లా ఇచ్చి ఇట్లా తీసుకున్నారట మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా హార్వెస్టర్ అందుకుంటున్న లబ్ధిదారులు ఏమైందో చూడు ఇది సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేటలో యాభై ఎనిమిది మందికి పంపిణీ చేసిన మంత్రి ఎమ్మెల్యే ఇన్నూరు జరుగు దయచేసి దళిత బంధు ఎట్లా జరుగుతుందో కనబడుతుంది సర్కారు డబ్బులు ఇవ్వకపోవడంతో వాహనాలు తిరిగి తీసుకెళ్లిన డీలర్లు గోవింద మళ్ళా ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్న లబ్ధిదారులు షోరూంల నుంచి బండ్లు తెప్పించి ఫోటోలు దిగి పంపిణీ చేసినట్లు ఇచ్చిన లీడర్లు థూ 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 ఎందుకీ బతికీగా షోరూంల నుంచి బండ్లు తెచ్చి రైతు దళితులను తీసుకొచ్చి ఫోటోలు దిగి ఇగో ఇట్లా ఇట్లా డ్రామా చేసి మళ్ళీ ఈ ఈ పైసలు డీలర్లకు ఇవ్వాలి కదా వాళ్ళ అకౌంట్లో పడాలి కదా కలెక్టర్ నుంచి ఇయ్యరు ఇయకపోతే ఏం చేసినా ఆ డీలర్ వస్తాడు ఈ బండిను ఎక్కుని పోయి మళ్ళీ షోరూంలో పెట్టుకుంటాడు ఆయన వాళ్ళు ఏం చేయాలి ఇంట్లో ఉన్నోళ్ళు ఈ ఫోటో చూసుకొని మురువాలిగా వస్తుందా 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 అని ఈ కేసీఆర్ చేస్తున్న దళిత బంధు చూడండి ఒకసారి దళిత బంధు స్కీమ్ కింద ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర సర్కార్ పైసలు జమ చేయకపోవడంతో మంత్రులు ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన వాహనాలను షోరూంలో డీలర్లు వెనక్కి తీసుకున్నారు సూర్యాపేట జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు కార్లు ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఇతర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కలిపి మొత్తం యాభై ఎనిమిది యూనిట్లు ఆర్భాటంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు లీడర్లతో కలిసి ఫోటోలు దిగారు ఆయా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో డీలర్లకు ఆఫీసర్లు బిల్లులు చెల్లించలేకపోయారు దీంతో లబ్ధిదారులకు ఇచ్చిన వాహనాలను డీలర్లు తీసుకెళ్లిపోయారు సర్కార్ ఎప్పుడు తమ అకౌంట్లలో పైసలు అని ఎప్పుడు వెహికల్స్ తిరిగి అని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇచ్చిన తెల్లారే తీసుకుపోయినట సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలాన్ని దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా సర్కార్ ఎంపిక చేసింది ఇది తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఈ మండలంలో మూడు వందల మూడు వేల ఏడు వందల యాభై మంది లబ్ధిదారులను గుర్తించినట గుర్తిస్తే ఏమైంది మంత్రి రెడ్డి గారు జర స్పందించు వచ్చిండా మంత్రి రెడ్డి జర స్పందించు ఒక్కసారి వీళ్లకు యూనిట్లు గ్రౌండింగ్ చేసేందుకు కలెక్టర్ అకౌంట్లో యాభై కోట్లు జమ అయినాయట అయితే ఇంతలోనే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున దళిత బంధు ఇస్తామని సర్కార్ ప్రకటించడంతో సూర్యాపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మూడు వందల మంది తుంగతుర్తి నియోజకవర్గంలో నలభై ఐదు మంది కలిపి మొత్తం మూడు వందల నలభై ఐదు మందిని ఆఫీసర్లు ఎంపిక చేశారట పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన తిరుమలగిరి మండలంలోని మూడు వేల ఏడు వందల యాభై యూనిట్లను గ్రౌండింగ్ చేయకుండా వదిలేసిన సర్కార్ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన వాళ్లకు మార్చి ముప్పై ఒకటిలోగా యూనిట్లు అందజేయాలని ఆదేశించిందట దీంతో మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఆఫీసర్లు కలిసి ఈ నెల ఐదున బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హడావుడిగా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చిరట ఇందులో భాగంగా కార్లు ట్రాక్టర్లు హార్వెస్టర్లు ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఎంచుకున్న లబ్ధిదారులకు అదే రోజు పంపిణీ చేసిరట సూర్యాపేట నియోజకవర్గంలోని రామన్నగూడెం కోదాడ నియోజకవర్గంలోని గుడిబండ తుంగతుర్తి నియోజకవర్గం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కోమటికుంట కిష్టాపురం గ్రామాల్లో మొత్తం యాభై ఎనిమిది మందికి వాహనాలు ఇచ్చిరట అయితే ఆ తెల్లారే లబ్ధిదారుల ఇంటికి వచ్చిన డీలర్లు తమకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాహనాలను తిరిగి తీసుకెళ్లిపోయారు తమాషా చూడరి ఫోటోల కోసమే తెప్పించిర్రు సిగ్గు చెరం ఉండాలేమన్నా కొంచెమన్నా హుజూరాబాద్తో పాటు ఖమ్మం జిల్లా చింతకాని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నాగర్ కర్నూలు జిల్లా సారగొండ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది అంటే మొత్తం ఈ నాలుగు మండలాల్లో ఉన్న మొత్తం దళితులకి అమలు చేయాలని ఈ స్కీమ్ కింద ఎస్సీ కుటుంబాలకు పది లక్షల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు ముందుగా హుజూరాబాద్ లో ఇరవై వేల మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసిన యూనిట్లు మాత్రం గ్రౌండింగ్ చేయలేదు మిగతా నాలుగు మండలాల్లో ఎక్కడా గ్రౌండింగ్ చేయలేదు ఇంతలోపే రాష్ట్ర ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులకు దళిత బంధు ఇస్తామని సర్కార్ ప్రకటించింది ఒక వెయ్యి నూట ఎనభై కోట్లు విడుదల చేసిన లబ్ధిదారుల అకౌంట్లలో జమ కాలేదు తమాషా చూడండి ఫస్ట్ ఏమన్నా కేసీఆర్ ఫస్ట్ ఏమన్నాడు వాసాల మర్రి వాసాల మర్రిలో సెవెంటీ సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇంకా అమలు కాలే నెక్స్ట్ హుజూరాబాద్ హుజూరాబాద్లో దాదాపు ఎంత ఇరవై వేల మంది ఇరవై వేల మంది ఉన్నారు దిక్కు దివానో లేదు వీళ్ళకి దిక్కు దివాణా లేదు ఆ తర్వాత ఏం చేసినాడు మళ్ళా డ్రామా ఇప్పుడు ఇది అయిపోవాలిగా ఇది అయిపోన్నాడు నాలుగు మండలాల పేర్లు ఎత్తిండు డిఫరెంట్ డిఫరెంట్ నియోజకవర్గాల్లో నాలుగు మండలాలు ఇది అయిపోయింది బొంద పెట్టిండు దాన్ని మళ్ళీ దీన్ని మరిపించాలంటే ఏం చేయాలి మళ్ళీ నాలుగు అంశం తీసుకున్నాడు నియోజకవర్గానికి వంద మంది లిస్టు తీసు తీయాలన్నాడు మొత్తం మాజీ ఎంపీటీసీలని మాజీ జెడ్పీటీసీలని ఎమ్మెల్యే అన్నలని తమ్ములని బావలని బామ్మలని గుర్తించి వంద మందికి పేర్లు రాసి లిస్టు రెడీ చేసిండు దీన్ని బొంద పెట్టిండు ఇది అయిపోగానే ఇప్పుడు ఐదోది ఎత్తుకున్నాడు ఐదోది ఏంది ఐదోది ఏంది దాదాపు ఎన్ని ఎన్ని వేల మందికో మార్చిలోగా మార్చిలోగా వేల వేల మందికి దళిత బంధులు అమలు చేయబోతున్నాం అన్నాడు రెండు వేల మంది రెండు నియోజకవర్గానికి రెండు వేల మందికి ఇస్తా అన్నాడు నియోజకవర్గానికి రెండు వేల మందికి చూడండి ఎట్లా డ్రామా వాసాల మర్రి నాలుగు మండలాలు వంద మంది రెండు వేల మంది ఏదన్నా అమలైందా ఏదన్నా అమలైందా ఎంత మోసం ఎంత దగ ఇచ్చిన వెహికల్స్ చూడన్నా విసుకపోతాడండి సిగ్గుండాలి కదా కొంచెం అన్న మరి ఎట్లా ఇచ్చిన వాళ్ళకి ఎట్లా తీసుకపోయారు అని అని రివ్యూ ఉందా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించాలి ఇది లెక్క